పాము కనిపిస్తే చాలు, ఎవరైనా సరే ఏం చేస్తారు? కర్రతో కొట్టి చంపేస్తారు లేదా భయంతో పరుగులు తీస్తారు. కానీ తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలోని దుర్గాడ గ్రామంలో మాత్రం ప్రజలు పాముకు పాలు పోసి పూజ చేస్తున్నారు. దైవంగా కొలిచి దండాలు పెడతారు. పాము కూడా పడగ విప్పి కస్సుమని కాటు వేయకుండా అదరకుండా బెదరకుండా అలాగే గ్రామస్తుల పూజలు అందుకుంటూ ఉంటుంది. దీంతో సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వరుడే ప్రత్యక్షమయ్యాడని భావిస్తూ స్థానికులు గుడి కట్టేందుకు సిద్దమవుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 15 రోజులుగా పాముకు పూజలు చేస్తున్నారు దుర్గాడ గ్రామస్తులు. పొర్లు దండాలు పెడుతూ పూనకాలతో ఊగిపోతున్నారు. వీరభద్రం అనే రైతు తన పొలంలో 6 అడుగుల పామును గమనించాడు. పొలంలో పాములు ఉండడం మామూలే కదా అనుకున్నాడు. కానీ సాయంత్రం ఇంటికి వెళుతుండగా పడగ విప్పిన పాము ఇంకా అక్కడే ఉంది. పగబట్టిందేమో అన్న భయంతో మరో రూట్లో ఇంటికి వెళ్లిపోయాడు. వీరభద్రం తర్వాత రోజు కూడా తాచు అక్కడే ఉండడంతో విషయాన్ని గ్రామస్తులకు చెప్పాడు. అంతా కలిసి దాన్ని వేరే ప్రాంతంలో వదిలిచ్చారు. తెల్లవారు చూస్తే ఆ పాము మాత్రం మళ్లీ అతడి పొలంలోకి వచ్చేసింది. ఈ విషయం గ్రామస్తులకు తెలిసి పాముకు పూజలు చేయడం మొదలుపెట్టారు. పాలు, పసుపు, పూజా సామాగ్రితో అభిషేకం చేస్తున్నారు. ఈ విషయం తెలిసి పామును చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భారీగా ప్రజలు వచ్చి ముడుపులు కడుతున్నారు. పాము ఉన్న ప్రాంతంలోనే గుడిని కట్టాలని గ్రామస్తులు సిద్దమవుతున్నారు. తమ ఊరికి సాక్షాత్తు నాగేంద్ర స్వామి వచ్చాడని దుర్గాడ గ్రామ ప్రజలు భక్తి పార్వశంలో మునిగి తేలుతున్నారు. దానికి పాలు పోస్తూ పసుపు, కుంకుమలు, పూలు చల్లుతూ పూజలు చేస్తున్నారు. ఈ తతంగం గత 15 రోజుల నుంచి జరుగుతోంది. పామును గ్రామాన్ని రక్షించేందుకు వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి అని భావిస్తున్న జనం పూజలు చేస్తున్నారు. దాని చుట్టూ చేరి భజనలు చేస్తున్నారు. మహిళలైతే పూనకంతో ఊగిపోతున్నారు. ఆ పాము అప్పుడప్పుడు పడగ విప్పుతోంది, కానీ ఎవరినీ కాటేయడం లేదు. ఇదంతా నాగేంద్రుడి మహిమేనంటున్నారు. గల్ప్రోల్ మండలం దుర్గాడ గ్రామం. దుర్గాడ గ్రామంలో గత 18 రోజుల నుంచి
ఒక నాగపాము చేలో ప్రత్యక్షమైంది. 18 రోజుల నుండి ఇక్కడే ఉంటుంది. ముందు దీని ఏదో పాము అనుకుని పక్కన ఉన్న రైతు వదిలేసాడు. 2వ రోజు చూసాడు, 3వ రోజు చూసాడు, అయినా అలాగే ఉంటుంది. దాని నుంచి అలాగలాగ ఊరంతా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఇది ఏదో నాకు దేవత అనుకుని ఒకళ్ళు రావడం మొదలుపెట్టారు. అలాగా ప్రతి ఒక్క ఊరి నుంచి పల్నా ఊరు, ఒక ఊరి నుంచి పక్క ఊరి నుంచి అలా రావడం మొదలుపెట్టారు. ఒక ఆమెమైన దైవం ప్రత్యక్షమయ్యి నేను ఇక్కడ నాగపాముని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెళ్ళాను, ఇక్కడ నాకు ఇక్కడ గుడి కట్టాలని కోరడం అయింది. దానివల్ల అందరూ కూడా ప్రతిరోజు నిత్య కళ్యాణం పచ్చతోరణలో పూజలు చేపిస్తున్నారు. సంతానం లేని వాళ్ళకి నేను సంతానం ఇస్తానని చెప్పి ఈ స్వామి ప్రత్యక్షమై చెప్తున్నాడు. దానివల్ల అందరూ కూడా సంతానం గురించి పెళ్లి కాని మాతలు అందరూ కూడా వచ్చి ఇక్కడ పూజలు జరిపించుకుంటున్నారు. ఈ పాము గత 18 రోజుల నుంచి ఇక్కడే ఉందండి. అయితే వేరే చోట తీసి పడేసినా కానీ మళ్ళీ అక్కడికే వస్తుందండి. 18 రోజుల నుంచి ఎంత వాతావరణం ఎలా ఉందండి, ఎంత వర్షమైనా ఎండైనా కానీ అది అలాగే ఉందండి. గత 18 రోజుల నుంచి దానికి షెల్టర్ వేసారు. పిల్లలు లేని వాళ్ళు కూడా వచ్చారండి, చూసుకున్నాం వాళ్ళు పూజలు అయి చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం స్వామి ప్రత్యక్షమై ఇక్కడే నిలిచాడండి. ఎందువల్ల అంటే గత మేము ఫస్ట్లో ఒకరోజు చూసామండి, ఆ పాము వెళ్ళిపోతుందని ఇక్కడే పోతుంది, పాములు చాలా ఉన్నాయి, ఇవన్నీ మామూలే కదా, చాలా అంటే ఏదో అనుకున్నాం అని వదిలేసామండి. అలా 3 డేస్ గెలిచిందండి, అక్కడే ఉందండి. మేము ఏం చేసామంటే ఈ పాము ఏమన్నా అయిందేమో అని దూరంగా పడిసామండి. పడిసినా కూడా ఏంటో తెలియదు, మళ్ళీ సాయంత్రం 5 అక్కడికి వచ్చేస్తుందండి. 4 రోజులని, 3 రోజులని, అలా 5 రోజులు అయిందండి. 5వ రోజు గ్రామ ప్రజలు అందరూ వచ్చారు. వచ్చి ఇలాగా ఏంటంటే ఈ పాము ఏంటని పరీక్షించారండి. ఏంటంటే కొంతమంది ఏదో అనుకున్నారు, ఇదేం కాదు అది ఇది అని అన్నారండి చాలామంది. అయింది అందుకని పెద్దలు అందరూ వచ్చి ఏంటంటామని చూస్తే ఈ పాము దూరంగా పడేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారండి. ఏంటి ఇది దైవమా కాదా అని ఒక పక్కన పడిద్దాం, ఇది దైవం అయితే అక్కడికి వస్తుంది మన ఊళ్ళో. అలాగే శివలింగం కూడా ఒక మన పంపానదిలో పడిసాం, అలాగే ఆ పంపానది నుంచి ఆ శివలింగం ఇక్కడికి వచ్చేమన్నదే అదే వైభవంగా ఏమో చూద్దామని పక్కన పడిసారండి. పక్కన పడిసినా కూడా అదే స్థానంలోకి మళ్ళీ వచ్చేసిందండి. అయితే అప్పుడు ప్రజలందరూ ఏకమయ్యి ఇలాగ ఒక నిర్ణయం తీసుకుని ఒక చిన్న గుడిసెలా చేశారండి.